हाई फ्रेंड्स वेलकम टू माय चैनल हाउ मेक अ थॉट्स बाय दीप्ति अंदर एला बहुत फर्स्ट टाइम गनक ना वीडियो चूस्ते प्लीज सब्सक्राइब माय चैनल दैन नोटिफिकेशन्स डेली अपडेट अवतू उंटाई अंड सब्सक्राइब अयिपोतुंटे कंपलसरी पक्कन बेल आइकॉन क्लिक चेयंडी सो नेनु पेट्टिन वीडियोस मोत्तम आल नोटिफिकेशन्स मीकु अंदुतायी। ఈ రోజు వీడియో వచ్చేసరికి నా దగ్గర ఉన్న బ్లాక్ బీట్ కలెక్షన్ అనేది మీకు షేర్ చేయబోతున్నాను। యాక్చువల్లీ నేను చాలా సింపుల్ గా తీసుకుంటానండి, సో ఎక్కువ నేను సారీస్ అసలు ప్రిఫర్ చేయను కాబట్టి సింపుల్ గా చిన్న చిన్న మోడల్స్ మాత్రమే తీసుకుంటాను। సో ఈ రోజు మీతో షేర్ చేయాలనుకుంటున్నాను, లెట్స్ గో టు ద వీడియో। ఫస్ట్ చైన్ వచ్చేసి ఇదండి, బ్లాక్ బీట్స్ చూస్తున్నారు। ఇదైతే చాలా బాగుంటుంది, నాకైతే చైన్ బాగా నచ్చింది, సో అందుకని తీసుకున్నాను అన్నమాట। ఈ చైన్ వచ్చేసి మనకి మౌల్ గోల్డ్ బాల్స్ కాదు, క్రిస్టల్ టైప్, చాలా షైన్ వస్తుంది చైన్। కింద వచ్చేసి మనకి ముత్యాలు ఇస్తారు అన్నమాట ఈ బాల్స్, ఈ రెండు వచ్చేసి మనకి గోల్డ్ బాల్స్ ఇస్తారు దీని మీద। సో కింద కూడా మనకి బ్లాక్ బీట్స్ అనేవి హ్యాంగ్ అవుతూ ఉంటాయి। ఇదైతే చాలా బాగుంటుంది వేసుకుంటే, చాలా సింపుల్ గా కూడా ఉంటుందన్నమాట। ఇదివరకు బాల్స్ ఇవి వైట్ కలర్ బీట్స్ అనేవి కొంచెం ఫేమస్ కదండి, అప్పుడు తీసుకున్నాను నేను, తీసుకొని కూడా ఒక 3-4 ఇయర్స్ అయ్యింది। ఈ మధ్య అయితే ఎక్కువ పర్చేస్ చేయలేదు, 3-4 ఇయర్స్ బ్యాక్ మాత్రమే నేను పర్చేస్ చేశాను ఎక్కువ। ఇది వచ్చేసి నేను విజయవాడ తీసుకున్నాను అన్నమాట, జస్ట్ నాకు వచ్చేసి ఒక 250-300 పడింది అంటే। కానీ చైన్ మాత్రం చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం ఈ చైన్। అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కొంచెం సింపుల్గా ఉంటుంది, హార్ట్ షేప్ ఇస్తారనమాట, అన్ని వైట్ కలర్ స్టోనే। ఇది వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను, ఇది కూడా నాకు ఒక 250 రూపీస్ పడింది, దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు। ఇది సింగిల్ చైన్ అనమాట, చాలా సింపుల్గా ఉంటుంది చైన్ వచ్చేసి, చాలా క్లాసీగా ఉంటుంది కూడా, జస్ట్ ఇది హార్ట్ సింబల్ ఒకటే కదా చూసో, చాలా క్లాసీగా ఉంటుంది అనమాట ఇది। ఇది వచ్చేసి కూడా నాకు 250 రూపీస్ పడింది విత్ ఇయర్ రింగ్స్। అండ్ నెక్స్ట్ వచ్చేసి రామ్ పరివార్ అండి, ఇప్పుడు రామ్ పరివార్ నక్లెస్ హారమ్సే కాకుండా ఇలా నల్లపూసల్లో కూడా ఇస్తున్నారు కదా, సో ఇదనమాట। ఇది చిన్న లాకెట్, జనరల్గా కొంచెం పెంచి కూడా ఎక్కువ లాకెట్ ఇస్తారు, కానీ నేను సింపుల్గా నాకు ఇష్టం కాబట్టి చిన్న లాకెట్ ఉన్నది తీసుకున్నాను। కింద రామ్ పరివార్ వస్తుంది, గ్రీన్ అండ్ రెడ్ కలర్ స్టోన్స్ వస్తాయి, పైన వచ్చేసి మనకు ముత్యాలు ఇస్తారనమాట దీనికి, జస్ట్ మధ్యలో ఒక ముచ్చెం హ్యాంగ్ అవుతూ ఉంటుంది దీనికి। ఇది శారీస్ మీద కూడా చాలా బాగుంటుంది, టూ లైన్స్ వస్తాయి దీనికి మాత్రం। ఇది వచ్చేసి నేను క్రాఫ్ట్ బజార్లో తీసుకున్నాను, నాకు 300 అలా పడింది అనమాట ఇది, ఇది కూడా చాలా బాగుంటుంది। నెక్స్ట్ చైన్ వచ్చేసి ఇదిగోండి, ఇది సింగిల్ లేయరే, జస్ట్ స్మాల్ లాకెట్ అనమాట, వైట్ అండ్ రెడ్ కలర్ స్టోన్ మిడిల్లో ఏంటంటే రెడ్ కలర్ స్టోన్ ఇచ్చారు, మొత్తం వైట్ కలర్ స్టోన్ ఉంటుంది, చాలా సింపుల్గా ఉంటుందన్నమాట। నెక్స్ట్ వచ్చేసి ఇదండి, బాల్స్ ఇస్తారు, దీనిలో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయన్నమాట బాల్స్, సో ఇది వచ్చేసి కూడా నాకు 150 రూపీస్ పడింది, ఇది శారీ మీదకైతే బాగుంటుంది, సో అందుకని తీసుకున్నానమాట, చాలా మంచి లుక్ ఇస్తుంది వేసుకుంటే కూడా ఇది, సో పెద్ద లాకెట్లా అనిపిస్తుంది కాబట్టి ఈ శారీస్ మీద బాగుంటుందని తీసుకున్నాను। ఇది కూడా 150 రూపీస్, సింగిల్ చైన్ ఇస్తారు। నెక్స్ట్ వచ్చేసి ఇది బుట్ట టైప్ అండి, నాకైతే చాలా చాలా ఇష్టం ఇది, ఇది ఎంత ఉంటుంది అనుకున్నారు, జస్ట్ ఏంటంటే 150 రూపీసే, నేను కళ్యాణ మండపాల్లో పెడతారు కదండి ఎగ్జిబిషన్స్, సో దానిలో తీసుకున్నాను, జస్ట్ 150 రూపీస్ పడింది, బుట్ట అయితే చాలా బాగుంటుంది। ఇయర్ రింగ్స్ కూడా మనం సపరేట్గా తీసుకోవచ్చు అనమాట దీనికి, బుట్ట చూసారా లేయర్స్ లేయర్స్, కటింగ్ అయితే చాలా బాగుంటుంది, ఫినిషింగ్ వచ్చేసి ఇది తీసుకుని 3-4 ఇయర్స్ అయినా కానీ అస్సలు కలర్ అనేది చేంజ్ అవ్వలేదు, నేను ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాను, శారీస్ మీద కూడా చాలా బాగుంటుంది ఈ మోడల్ వచ్చేసి, నాకు చాలా ఇష్టమైన మోడల్ ఇది। కింద కూడా మనకి ఒక బాల్ హ్యాంగ్ అవుతూ ఉంటుంది అనమాట, అసలు 150 అంటే కూడా ఎవరు నమ్మలేదు ఇది, అంత బాగుంటుంది। నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా చాలా సింపుల్, జస్ట్ బాల్ ఇస్తారనమాట, సింగిల్ లేయర్, ఇది కూడా నేను శుభం కళ్యాణ మండపంలోని ఇక్కడ గుంటూరులో పెడతారులేండి,
అలా ఎగ్జిబిషన్స్ లో పెట్టినప్పుడు తీసుకుంటారు అన్నమాట కళ్యాణ మండపాల్లో. ఇది కూడా నాకు 150 రూపాయస్ పడింది. జస్ట్ మధ్యలో ఒక బాల్ వస్తుంది రెడ్ కలర్, దాని మీద ఏంటంటే ఫ్లవర్స్ వస్తాయి అన్నమాట. 3D ఫ్లవర్ లాగా ఉంటుంది అన్నమాట, చాలా బాగుంటుంది. ఇది కూడా చాలా సింపుల్ గా ఉంటుంది. టాప్స్ మీదకైతే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి లాంగ్, ఇది సారీస్ మీదకి ఉంటుంది అని తీసుకున్నాను. నేను ఎక్కువ సింపుల్ గా ఇష్టపడతానని చెప్పాను కదండి. సో ఏంటంటే ఈ లేయర్స్ వచ్చేసి చాలా సింపుల్ గా ఉంటాయి. ఓన్లీ బ్లాక్ కలర్ బీడ్స్ మాత్రమే ఉంటుంది గోల్డ్ చైన్ కి. ఇది చైన్ వచ్చేసి నేను సెపరేట్ గా తీసుకున్నా, 200 పడింది. లాకెట్ వచ్చేసి మళ్ళీ సెపరేట్ గా తీసుకున్నాను అన్నమాట, 500 పడింది లాకెట్. విత్ ఇయర్ రింగ్స్ కూడా వస్తాయి అన్నమాట దీనికి. లాకెట్ అనేది మొత్తం వైట్ కలర్ స్టోనే ఉంటుంది. గోల్డ్ కలర్ అనేది మనకు కనిపించదు అన్నమాట అసలు ఇందులో. ఓవరాల్ గా నాకు ఇది వచ్చేసి ఒక 700 పడింది అంతే. కానీ సింపుల్ గా సారీస్ మీదకైతే చాలా బాగుంటుంది ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి లక్ష్మీదేవిది, ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ లక్ష్మీదేవిది చాలా యూజ్ చేసేవాళ్ళు చాలా మంది, అప్పుడు ఫేమస్ అన్నమాట. సో అప్పుడు తీసుకున్నది ఇది. రెడ్ అండ్ గ్రీన్ కలర్ వస్తాయి బాల్స్. అండ్ కింద వచ్చేసి వైట్ కలర్ ముత్యాలు వస్తాయి అన్నమాట, చిన్న చిన్నవి. మధ్యలో లక్ష్మీదేవి బిళ్ళ ఉంటుంది. 2 లేయర్స్ వస్తాయి. ఇది నేను హైదరాబాద్లో తీసుకున్నాము. ఇది వచ్చేసి 650 ఆర్ 700 పడింది అనమాట. ఇది కూడా చాలా బాగుంటుంది శారీస్ మీదకైతే బాగుంటుంది ఎక్కువ ఇది. నెక్స్ట్ చైన్ వచ్చేసి ఇదండి. ఇది కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ఓన్లీ బ్లాక్ బీడ్సే వస్తాయి, 2 స్టెప్స్ అనమాట. లాకెట్ వచ్చేసి ఇది చాలా సింపుల్గా ఉంటుంది అనమాట. వైట్ అండ్ రెడ్ కలర్ స్టోన్స్ వచ్చేసి ఉంటాయి. కింద చిన్నది హ్యాంగ్ అవుతుంటుంది డ్రాప్ షేప్లో. సో ఇది కూడా చాలా బాగుంటుంది. ఓన్లీ శారీస్ మీదకైతే ఇది చాలా బాగుంటుంది సింపుల్గా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి షార్ట్. ఇది కూడా చాలా సింపుల్గా ఉంటుంది. టాప్స్ మీదకైతే చాలా బాగుంటుంది అనమాట. సింగిల్ లేయర్ వచ్చేసి చాలా నీట్గా ఉంటుంది టాప్స్ మీదకి. సో నేను ఎక్కువ టాప్స్ ప్రిఫర్ చేస్తాను కాబట్టి నా దగ్గర షార్ట్ నల్లపూసలు ఉంటాయండి, సింపుల్గా ఉండేవి. నెక్స్ట్ ఇది వచ్చేసి క్రిస్టల్స్ అనమాట. క్రిస్టల్ బాల్స్ అని ఇప్పుడు మనకు షాప్స్లో క్రాఫ్ట్ బజార్లో అమ్ముతారు కదా, సో అవి అనమాట చాలా షైనీ వస్తాయి. ఇవి వచ్చేసి ఇవి సింగిల్ లేయర్ 2 లేయర్స్ అలా అమ్ముతారు కదా, సో ఒక్కొక్క లేయర్ వచ్చేసి మనకి 100 రూపీస్ అలా పడుతుంది అనమాట ఈ స్టోన్స్. సో అవి తీసుకొని మనం అల్లించుకోవడమే. ఓవరాల్ మనకు ఒక 400 పడుతుంది. 4 స్టెప్స్ తీసుకుంటే మనకి ఇలా అల్లిన తర్వాత ఏంటంటే 3 స్టెప్స్గా అయిపోతుంది అనమాట. 4 వరుసలు తీసుకుంటే ఇది కూడా చాలా బాగుంటుంది. ఇవి కూడా క్రాఫ్ట్ బజార్లో అమ్ముతారనమాట. ఎలా ఉందండి నా కలెక్షన్? మీకు నచ్చినట్టయితే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.